Please subscribe to ABC6 News channel. అందరికీ నమస్కారం. భవానీ శంకర్ శర్మ నా పేరు. పురోహితన్ నా వృత్తి. గత 10 రోజులుగా ప్రసార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో మరియు ముద్రణ మాధ్యమాలన్నింటిలో కూడా విపరీతమైన చర్చా కార్యక్రమం ఒకటి జరిగింది. మన గరికపాటి గారి గురించి, చిరంజీవి గారి గురించి. అది కడు శోచనీయం. ఇక్కడ విషయం ఏంటంటే, మనము ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుకుంటామా? చదువుకున్న తర్వాత మనం చదువుకున్న చదువుకి సరిపడా ఉద్యోగం ఎంతమందిని చేస్తున్నాం? మనం చదువుకున్న చదువు మనకు ఉద్యోగంలో ఎంతమందికి ఉపయోగపడుతుంది? మనం చదువుకున్న చదువుని మనం సమాజానికి ఎంతవరకు ఉపయోగిస్తున్నాము అని మనం ఎప్పుడన్నా ఆలోచించామా? పైగా ఒకటి నుంచి చదివిన చదువులో మనకి ఎంతవరకు గుర్తున్నాయని మనం ఎప్పుడన్నా ఆలోచించామా? అలాగే మనం చదివిన చదువుతో మనతో పాటి విద్యార్థులతో, ఎవరైతే మనతో చదువుకొని ఉన్నారో వారితో కూర్చొని మాట్లాడితే, అదే ఒకే విధమైనటువంటి విషయం మీద మనం ఎంతవరకు అవగాహన కలిగి ఉంటాము? వారితో కంపేర్ చేసుకుంటే అవగాహన కలిగి ఉంటాం అని ఎప్పుడన్నా ఆలోచించామా? ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక బ్రాహ్మణుడు ఒక వేదం నేర్చుకోవాలంటే దాదాపుగా 8 నుంచి 12 సంవత్సరాల సమయం పడుతుంది. అలాగే తన జీవిత కాలంలో 8 నుంచి 12 సంవత్సరాల సమయాన్ని పూర్తిగా వేదం కోసం హెచ్చించి, వేదం నేర్చుకున్న తర్వాత ఆ వేద అభివృద్ధి కోసం మాత్రమే బ్రాహ్మణుడు పనిచేస్తాడు. అలాగే వేదం నేర్చుకున్నటువంటి బ్రాహ్మణుడు, నేర్చుకుంటున్నటువంటి బ్రాహ్మణుడు నేర్చుకొని అయిపోయి వయసు రీత్యా బోరులంత తారతమ్యం, అంటే ఒక 10 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బాలుడు వేదం ఏ విధంగా పలుకుతాడో, ఒక 65 సంవత్సరాల వయసునటువంటి ఒక సద్బ్రాహ్మణుడు అయినటువంటి వాడు అలాగే పలుకుతాడు. అది బ్రాహ్మణుడి యొక్క గొప్పతనం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం నేర్చుకున్న చదువులో మనము 5వ క్లాస్ దాటితే 4వ క్లాస్ విషయాలు మర్చిపోతాం, అలాగే 10వ క్లాస్ దాటితే 9వ క్లాస్ విషయాలు మర్చిపోతాం, పీజీ దాటితే పూర్తి విషయాలన్నీ మర్చిపోతాం. మనం చదివిన చదువుకి, మనం చేసే ఉద్యోగానికి సంబంధం లేకుండా జీవనాన్ని సాగిస్తున్నాం. అటువంటి సందర్భంలో ఈ వేదాన్ని ఆ విధంగా తమ నాలుక మీద సరస్వతితో సమానంగా కాపాడుకుంటూ, తమ ప్రాణప్రదంగా చూసుకుంటున్న ఒక బ్రాహ్మణోత్తముణ్ణి మనం ఎలా గౌరవించాలి, ఎలా పూజించాలి? అది ఒక్క బ్రాహ్మణుడికి మాత్రమే తెలిసిన విద్య. అటువంటి బ్రాహ్మణుల జాతికి సంబంధించి గరికపాటి వారు ఒక గొప్పవారు అవడము, ఆ బ్రాహ్మణ జాతిలో వారు పుట్టడము బ్రాహ్మణులు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. అది నా సొంత అభిప్రాయం, నేను అందరినీ కలపట్లేదు, నా సొంత అభిప్రాయంగా నేను చెప్తున్నాను. అలా ఉన్నటువంటి గరికపాటి గారి విషయంలో, మనం చదివిన చదువుకి, మనం చేస్తున్న పనికి సంబంధం లేకుండా జీవించే వారందరూ కూడా వారి యొక్క విశిష్టతను తెలుసుకోకుండా పరిపరి విధములుగా అవగాహన లేకుండా అవహేళన చేసిన సందర్భం. అటువంటి దానికి చిరంజీవి గారు కారణం కావడం చాలా బాధాకరమైన విషయం. అంటే ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆయన యొక్క గొప్పతనం ఏమిటంటే, ఎన్నో రకాల వైవిధ్యమైనటువంటి పాత్రలతోటి జనాల మనసును రంజింపచేసి ఒక అద్భుతమైనటువంటి అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఇటువంటి విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి గరికపాటి గారి బాధకు కారణం అవ్వడము చాలా బాధాకరమైన విషయం. అలా దీని గురించి మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఏమిటి ఇలా జరిగింది? గరికపాటి గారి విషయంలో, చిరంజీవి గారి విషయంలో ఇలా జరగడం ఏమిటి? గరికపాటి గారిని వీరందరూ అవగాహన చేయడం ఏమిటి? ఇక్కడ విషయం ఏమిటంటే, అన్న గరికపాటి గారు బాగానే ఉన్నారు, మాట్లాడిన చిరంజీవి గారు బాగానే ఉన్నారు, ఈ మధ్యలో ఉన్నవాళ్ళు మాత్రము నోరు వేసుకుని పనిపోయారు. ఎందుకంటే వాళ్ళు చదివిన చదువుకి, చేసే పనికి సంబంధం లేదు కదా. అలాంటి విశిష్టతలు వీళ్ళకి తెలియవు కదా. గరికపాటి గారి విశిష్టత తెలీదు, అలానే వీరు అభిమానించే చిరంజీవి గారి యొక్క విశిష్టత కూడా తెలియదు వీళ్ళకి. తెలిస్తే చిరంజీవి గారు ఖచ్చితంగా గరికపాటి గారి గురించి విషయంలో ఆ రోజు సమావేశంలో ఏం మాట్లాడారు చూసి ఉంటే వీళ్ళు ఎంతసేపు మాట్లాడుంటారు. వీళ్ళకి ఎంతసేపుకి కావాల్సింది ఏమిటంటే, చిరంజీవి గారు మెప్పు పొందడం. ఇలా చేస్తే చిరంజీవి గారు మెచ్చుకుంటారా? మెచ్చుకోరు కదా. కాబట్టి చూసుకొని దానికోసం మనం ఏం చేస్తే చిరంజీవి గారు మెచ్చుకుంటారో అది చేయాలి. ఆయన రక్తదాన శిబిరాలు పెట్టారు, బ్లడ్ బ్యాంక్ ఒకటి స్టార్ట్ చేశారు కదా, దాంట్లో రక్తదానం ఇవ్వండి, 100 మంది చేత రక్తదానం చేపించండి, అప్పుడు సంతోషిస్తారు చిరంజీవి గారు.
ఐ బ్యాంక్ పెట్టున్నాడు. ఒక 100 మంది చేత కళ్ళదానం చేపించండి, అవి చేస్తే సంతోషిస్తారు చిరంజీవి గారు, అవి చేస్తే మిమ్మల్ని దగ్గర తీసుకుంటారు చిరంజీవి గారు. ఇలా చిరంజీవి గారిని అవమానించకపోయినా అవమానించారని మీరు అనుకోని ఈ విధంగా అవతల వ్యక్తి మీద అవహేళనపరమైనటువంటి మాటలు మాట్లాడితే చిరంజీవి గారి మనసు కూడా చాలా బాధపడుతుంది. కానీ ఏదేమైనా గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ చర్చకి ఆయన చిత్రం చలనచిత్రం చిరంజీవి గారి చలనచిత్రం ఏదో గాడ్ఫాదర్ విడుదలైన తర్వాత దాని ప్రోత్సాహ కార్యక్రమాల్లో భాగంగా ఆయన బిజీగా ఉండి ఈ జరుగుతున్నటువంటి తతంగానంతా చూడకుండా నిన్న జరిగేటువంటి మీటింగ్లో నిన్న జరిగేటువంటి పత్రికా సమావేశంలో చక్కగా ఎంతో హుందాగా గరికిపాటి వారి గారంటే చాలా పెద్ద మనిషి, ఆయన మాట్లాడిన మాటల గురించి మనం చర్చ చేసుకోవడం అనవసరము అని ఎంతో గొప్పగా చక్కగా స్పందించడము ఆయన గొప్పతనానికి నిదర్శనం. పోనీ చిరంజీవి గారు ఇప్పటికైనా స్పందించి వాళ్ళ అభిమానులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇటువంటి వారిని మనం అవహేళన చేయాలంటే వారినంటే వారిని కాదు ఎవరినైనా కూడా, ఒక గరికిపాటి గారినే కాదు ఎవరినైనా కూడా అవహేళన చేయాలి అంటే వారి యొక్క గొప్పతనం ఏమిటి, వారి యొక్క విశిష్టత ఏమిటి, వారి యొక్క పూర్వాపరాలు ఏమిటి, తప్పు ఒప్పులు ఏమిటని తీసుకొని అవహేళన చేయాలి. ఇంత జరిగిన తతంగంలో ఎవరైనా కూడా చిరంజీవిగా అవమానించంగా చూసారా? ఏ బ్రాహ్మణుడు అయినా కూడా అవమానించలేదు కదా, ఏ బ్రాహ్మణుడు కూడా చిరంజీవి గారిని అవమానించలేదు. ఎందుకంటే బ్రాహ్మణులో కూడా చిరంజీవి గారికి అభిమానులు ఉన్నారు. కాబట్టి దయచేసి ఇక చిరంజీవి గారు చెప్పారు కాబట్టి ఈ చర్చని మీరు ఆపేయాలని కోరుకుంటూ నిన్ననే ఆయన చలనచిత్రం ఆడేటువంటి థియేటర్ వద్దకు వెళ్ళి చిరంజీవి గారి అభిమానులందరూ కూడా చక్కగా చాక్లెట్లు పంచి వచ్చాం. కాబట్టి దయచేసి ఈ చర్చను ఇంతటితో ముగించి శుభం పలకాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ముఖ్యంగా చిరంజీవి అభిమానులకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. చిరంజీవి గారు గరికపాటి గారి విషయంలో రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు కదా, దానికోసం గ్రాటిట్యూడ్ అన్నమాట. గరికపాటి గారి గ్రాటిట్యూడ్ మొత్తానికి చిరంజీవి గారు గరికపాటి గారు అనుకున్నారు కదా. శంకర్ ఇవన్నీ మందులనే కదా, గరికపాటి గారి విషయంలో సరైన నిర్ణయం తీసుకొని గొడవ చేసి ఆది మళ్ళీ అభిమానులు చేశారు కదా, అందుకని గరికపాటి గారి. సో ఫ్రెండ్స్, AB6 న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ AB6 న్యూస్ ఛానల్.